బరి లక్ కన్నా ఎక్కువ కుకటపల్లి వచ్చే కడవ చోట్ల బరి లక్ వచ్చినట్టు కూడా రాలేదు చివరికి నోటాకు వచ్చినటువంటి కూడా రాలేదు అది అక్కడ జనసేన పరిస్థితి అక్కడ జనసేన పరిస్థితి అక్కడ తెలుగుదేశం పరిస్థితి అది ఇక్కడికి వచ్చి డప్పాలు కొట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా కాలం క్రితం ఒక మాట అన్నారు మీకు గుర్తుండే ఉంటుంది నన్ను చూడడానికి జనం వస్తున్నారు కానీ ఓట్లు ఇయ్యట్లేదు అని వాస్తవం గమనించాడు దాన్నే మరొక్కసారి తెలంగాణలో ప్రజలు నిరూపించారు ఆయన వెళ్తే జనం వచ్చారు ఓట్లు మాత్రం నోటాతో పోటీపడి వేశారు వాస్తవాలని కాస్త లేటుగా అయినా ఆయన గమనిస్తున్నాడని నాకు అర్థమవుతుంది ఇంకొక మూడు వాస్తవాలను కూడా ఆయన గమనిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం ఆ మూడు వాస్తవాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జనసేనకి ముష్టేసినట్టుగా సీట్లు వేస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి ఇది ఇప్పుడు తెలియకపోతే తర్వాత తెలుస్తుంది రెండవది ఏంటంటే నీ అభ్యర్థులు లేకపోతే ఆ ఇచ్చిన ముష్టిలో నీ అభ్యర్థులు ఎవరు లేకపోతే తెలుగుదేశం నుంచి పంపించి పరకాయ ప్రవేశం చేసి నీ అభ్యర్థులుగా నుంచోబెడతాడు ఆ ముష్టేసిన సీట్లలో కూడా ఇంకా మూడో అంశం ఏంటంటే నీకు ఎక్కడైతే సీట్లు ఇచ్చాడో అక్కడ తుక్కు తుక్కుగా నిన్ను ఓడిస్తారు మేం కాదు తెలుగుదేశం వాళ్ళే ఓడించే పరిస్థితి వస్తుంది అది చంద్రబాబు నాయుడు యొక్క నైజం ఈ మూడు విషయాలను నువ్వు గమనించగలిగితే నీకు ఎన్నికలకు ముందు జ్ఞానోదయం అయింది గమనించకపోతే ఈ మూడు వాస్తవాలు కాచన రూపంలో అయిన తర్వాత అప్పుడైనా నీకు జ్ఞానోదయం అవుతుందనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా నేను వారిని కోరుతున్నా ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉల్లిపాయ సమస్య కాదు బంగాళాదుంప సమస్య కాదు ఉల్లిపాయ బంగాళాదుంప సమస్య కాదు రాయలసీమలో ఉర్లగడ్డ అంటారు ఎర్రగడ్డలు అంటారు అవి కూడా సమస్యలు కాదు ఉర్లగడ్డలు సమస్యలు కాదు ఎర్రగడ్డలు సమస్యలు కాదు సమస్యలల్లా క్యాన్సర్ గడ్డలు సమస్యలు ప్రధానమైన ఈ రాష్ట్రంలో ప్రధానమైన క్యాన్సర్ గడ్డ తెలుగుదేశపు క్యాన్సర్ గడ్డ అది చాలా ప్రమాదకరమైంది దాని పక్కకే జరుగుతున్న జనసేన క్యాన్సర్ గడ్డ కూడా చాలా ప్రమాదమైందని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సవినయంగా మనవి చేస్తున్నాను ఇంకా థ్యాంక్ యూ ఎస్ ఎస్ మిగతా గేట్ల పరిస్థితి అంతా కూడా అధ్యయనం చేసిన తరువాతే 9,14,00,000 రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసి జీవో రిలీజ్ చేసి టెండర్ పిలవటం జరిగింది టెండర్ కూడా ఈ గవర్నమెంట్ ప్రాసెస్ అనేది మీ అందరికీ తెలుసు డిలే అయ్యే ప్రాసెస్ ఆ గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారం ఖచ్చితంగా గేటు కొట్టుకుపోయిన రోజునే ఏజెన్సీ కూడా ఫిక్స్ అయింది ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మేము ప్రొసీజర్లో ఉండగానే ఈ తుఫాను వల్ల ఈ ప్రమాదం జరిగింది దీన్ని చాలా ఎర్లీగా చూసినట్లయితే ఎర్లీగా దీన్ని పూర్తి చేసినట్లయితే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు ఎర్లీగా ఇచ్చినటువంటి ఒక కమిటీ రిపోర్టుని పక్కన పెట్టి పూర్తి చేశామని చెప్పి తప్పుకున్నారు తెలుగుదేశం దానివల్ల ప్రమాదం జరిగిందని నా ఆరోపణ ఎస్ నాలుగు నేను ఓకే ఓకే మీరు అన్న పాయింట్ ఆయన అన్న పాయింట్ కూడా నేను చెప్తున్నాను ఎస్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దీస్ తెలుగుదేశం ప్రభుత్వంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు చదివి వారు ఇంప్లిమెంట్ చేశామని చెప్పారు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అయిపోయింది తర్వాత మేము మొదటి గేటు కొట్టుకుపోయిన తర్వాత పరిశీలించి వీళ్ళు సరిగా చేయలేదు డబ్బులు కాజేశారని 9.414 కోట్లతో మేము జీవో ఇచ్చి ప్రొసీజర్ స్టార్ట్ చేశాము ఇదంతా డిలే అవడానికి కారణం వారు చేశారనేటువంటి భావనతో వాళ్ళు తప్పుకుపోయారు అందువల్ల డిలే అయింది దానివల్ల పొరపాటు జరిగింది అందువల్లనే తెలుగుదేశం చేసిన పాపాన్ని ఇవాళ మేము మోయవలసి వస్తుందని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.